हाय स्टूडेंट्स अन्नी नोटिफिकेशन वच्चेसाई इंका डीएससी वन तो मात्रमे मिगुलुंदी ई विषय मीकंदरिकी तेलिसिंदे अयिते ओक रेंडु रोजुल मुंदु वच्चिनटुवंटि जीवोलो वच्चिनटुवंटि स्कूल असिस्टेंट पोस्टुलु चूसिन तर्वात अंदरिकी ओक संदिग्धत नेलकोन्नट्लुगा नाकु अनिपिस्तुंदि अंटे ఉద్యోగాలపైనటువంటి క్లారిటీ ఇవ్వండి 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 అని చాలా మంది మెసేజ్ ఇవ్వడంతో అసలు ఈ పోస్టుల యొక్క క్లారిటీ ఇస్తే ఇంకైనా మీరు ఒకసారి పుస్తకం తీసి చదువుతారన్న ఉద్దేశంతో ఈ పోస్టులు ఇస్తున్నా ఇందులో చాలా సంక్షిప్తంగా మీకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అంటే ఎలా క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం ఎలా ఎడ్జిటి పోస్ట్ ఎలా క్రియేట్ అవుతుంది ఏ బ్రైసెస్ మీద ఎలా తీసుకుంటారు అనేటువంటిది చాలా కీలకంగా ఉంటుంది దీన్ని చూసిన తర్వాతైనా మీరు కాస్త ప్రేరణతో ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తారనే ఉద్దేశంతో చూస్తున్నా అందుకే ఈ వీడియో గాని చూస్తే డిఎస్సిలో టీచర్ జాబ్లను ఎలా లెక్కిస్తారు ఏ ప్రాతిపదికన టీచర్ జాబ్లను లెక్కిస్తారు ఎలా వస్తాయి అనేటువంటిది దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ లెక్క తేలింది ఆ లెక్క కూడా ఇప్పుడు మీకు చెప్తా ఎందుకంటే మొన్న చేసిన దాన్ని లెక్కల రూపంలో చూపిస్తా ఆ తర్వాత ఎడ్జిటి లెక్క కోసం మీకోసం ఎలా లెక్క రావడానికి అవకాశం ఉంది ఎన్ని పోస్టులు ఎడ్జిటిలు రావడానికి ఉంది అనేటువంటిది ఈ వీడియోలో నేను చెప్తా మరి ఈ వీడియోని ఖచ్చితంగా మీకు గాని నచ్చినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి చివరి వరకు ఇన్ఫర్మేషన్ పొందండి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి మరి ఇక్కడ ఈ ఇందులో ఉండేటటువంటి అంశాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వాటిల్లో రెండో విషయానికి ఒక్కసారి మనం వద్దాం మరి అంతకన్నా ముందే చూడండి మిత్రులారా ఒక చిన్న విషయం చెప్తా ప్రణాళికబద్ధంగా కనీసం 120 రోజులు చదవాల్సినటువంటి ఎడ్జిటి పోస్టుకి కావాల్సినటువంటి పుస్తకాలన్నింటినీ దగ్గర చేర్చుకొని ప్రణాళికబద్ధంగా రోజు చదివి పరీక్షలు రాయండి ఇదే సీక్రెట్ ఇంకేమీ లేదు ఉద్యోగం పొందడానికి కావాల్సినటువంటి సీక్రెట్ ఇదే రోజు చదవడం సాయంత్రానికో లేదా ఉదయం కాడికి ఖచ్చితంగా పరీక్ష రాయడం అనేటువంటిదే సీక్రెట్ ఇది మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గర చేయాల్సిందే ఒకవేళ మీరు చేయలేకపోతే ఎడ్జిటి ఇన్సెంటివ్ బ్యాచ్ ప్రారంభమవుతుంది ఇంకా ఇంకొకరి కోసం మీ స్నేహితుల కోసం వెయిట్ చేయకుండా ఏ జిల్లాలో ఉన్నా నేరుగా తిరుపతి శ్రీ ప్రజ్ఞకు వచ్చి జాయిన్ అయిపోవచ్చు ఉద్యోగం కొట్టుకునే వెళ్ళొచ్చు మరి మూడో అవకాశం ఏమంటే మీకు అందరికీ కూడా సౌలభ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రాలేని వారి కోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో మూడు రకాలైనటువంటి కోర్సులను కలిపి జంబో కోర్సుగా మనం ఇక్కడ మార్చాం అందులో మొదటి కోర్సు ఎడ్జిటి వీడియోలు అన్నీ ఉంటాయి అన్ని అప్డేట్తో సహా డిఎస్సి వరకు మీకు ఇస్తూనే ఉంటాం వ్యాలిడిటీ కూడా డిఎస్సి వరకు నేను ఇచ్చా రెండోది దీనికోసం ఇంతకుముందు 100 కన్నా ఎక్కువగా తయారు చేసినటువంటి ఎర్లీ టెస్టులు అన్నీ ఉంటాయి టాపిక్ వైజ్ మీరు రాసుకోవచ్చు మూడోది ఇంతకుముందు దాదాపుగా 120 రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి సిలబస్ని డివైడ్ చేసి అవన్నీ అందులోనే ఉన్నాయి ఇవి కాకుండా మళ్ళీ మీకు నేను ఏం చేస్తానంటే సిలబస్ డివైడ్ చేసి అప్ టు డిఎస్సి వరకు మీకు పెడుతూనే ఉంటాను ఈ మూడు ప్యాక్లను కలిపి కేవలం 999 రూపాయలకు మాత్రమే మీకు ఆఫర్ ఇస్తున్నా ఇది రాష్ట్రంలో ఎవరూ చేయలేరని నేను అనుకుంటున్నా ఎందుకంటే మూడు ప్యాకులు అది కూడా కలిపి మీకు ఇంత తక్కువ ధరకు ఇవ్వడం అనేటువంటిది అందులో నా సైకాలజీ పిఏఈ గౌరీశంకర్ సార్ తిరుగు లేకుండా చెప్పినటువంటి తెలుగు అదే రకంగా జీకే కరెంట్ సెప్ అన్లిమిటెడ్గా ఇవ్వడం కంటెంట్ పూర్తిగా ఇవ్వడం అనేటువంటిది ఇందులో ప్రధానంగా మనం చేసుకున్నాం ఇవన్నీ కూడా మీరు అవసరమైతే ఒక్కసారి దాన్ని ప్రివ్యూ 2 మినిట్స్ ప్రివ్యూ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేయండి ప్రతి వీడియో ఓపెన్ చేయండి ప్రతి పరీక్ష ఓపెన్ చేయండి ప్రతి గ్రాండ్ టెస్ట్ ఓపెన్ చేయండి ప్రతి రివిజన్ టెస్ట్ ఓపెన్ చేయండి ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత నచ్చితేనే కొనండి ఈ మాట గుర్తుపెట్టుకో నచ్చకపోతే దయచేసి కొనద్దు నచ్చితేనే ఆ వీడియో తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది అంటేనే దాన్ని తీసుకోవాలని నా మనవి ఇంకా మనం డైరెక్ట్గా వచ్చినట్లయితే మొన్న మీకు 2 జీవోల ద్వారా ఎన్ని ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటి లెక్క తేలింది అందులో మొత్తం స్కూల్ అసిస్టెంట్లు వర్కింగ్ ఎన్ని ఉన్నాయి ఎన్ని కావాలి ఎన్ని ఉన్నాయి ఎన్ని తక్కువగా ఉన్నాయి అనే విషయం తెలిసిందే అందులో ఇక్కడ మీరు కానీ చూస్తే 6578 ఖాళీలు 3 నుంచి 10వ తరగతి వరకు ఉండేటటువంటి హై స్కూల్స్లో మనకు కనిపిస్తాయి 6 నుంచి 10వ తరగతి పిల్లలు ఉండేటువంటి హై స్కూల్లో 1350 పోస్టులు కనిపిస్తాయి మొత్తం 7928 పోస్టులు మనకు ఖచ్చితంగా కావాల్సినటువంటి ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్ జాబులుగా మనకు తెలియంది ఇందులో ఏం చేస్తారంటే 30% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు 30% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు 70% పోస్టులను ప్రమోషన్ ద్వారా ఇస్తారు ఏదైతే ఇక్కడ ఉండేటటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎడ్జిటెల్ నుంచి 70% ప్రమోట్ చేస్తారో ఈ కింద ఏర్పడేటటువంటి ఖాళీలన్నీ కూడా క్లియర్ వేకెన్సీస్గా మనం గుర్తిస్తాం చాలా జాగ్రత్తగా వినండి క్లియర్ వేకెన్సీస్గా మనం గుర్తిస్తాం మరి దీనికోసం ఇక్కడ మనం ఎన్ని పోస్టులు ఉన్నాయో లెక్క పెట్టాం ఆ తర్వాత ఈ 30% మనకు ఈ పోస్టులలో 30% నెక్స్ట్ డిఎస్సిలో డైరెక్ట్గా రిక్రూట్ చేస్తాం ఈ 7928 పోస్టులలో
30% పోస్టులు లెక్క పెడితే మనకు 2375 పోస్టులు మనకు కనిపిస్తాయి. 2375 పోస్టులు కనిపిస్తాయి. మరి ఇవేనా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంటే ఇంకా చాలా మార్గాల ద్వారా వస్తాయి. దాన్ని నేను ఇంకొక వీడియోలో మీకు చేసి అవగాహన కల్పిస్తున్నాను మీకు. అంతే, ఇవే పక్కాగా జరుగుతుందని కాదు, అవగాహన. ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఉంది, మనం ఏదో పని చేస్తున్నారు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇంతకాలం ఏదో పని చేస్తుంటున్నారు, ఇప్పుడు మీరు కొంతవరకు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని, మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని కాస్త ఓపిక పట్టుకొని అదే ఓపికతో కానీ చదివితే త్వరలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు ఉద్యోగాన్ని సాధించేస్తారు. కాబట్టి మిమ్మల్ని నేను అదే పనిగా చెబుతున్నాను. మరి క్లియర్ వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే ఈ 7928 పోస్టుల్లో 70% క్లియర్ వేకెన్సీస్ ఎంత అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 5550 పోస్టులు వస్తాయి. మరి 5550 పోస్టులు మాత్రమే ఎస్జీటీలా, మరి మిగతా లేవా అంటే ఇప్పుడు అసలు విషయానికి మనం వస్తున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నానంటేనే ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఖచ్చితంగా ఈరోజు రాత్రికే మీరు చదవడం ప్రారంభించాలి. పరీక్షలు విపరీతంగా రాయాలి. మన యాప్లో కొన్ని వందల కొద్ది పరీక్షలు ఉన్నాయి. ఎన్ని పరీక్షలు రాస్తే అంత పర్ఫార్మెన్స్ నీకు తెలుస్తుంది. కాబట్టి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా రాయి. మరి మొదటిది ప్రమోషన్స్ అంటే ఇక్కడ మనకు 7928 పోస్టుల ద్వారా మనకు 70% వచ్చాయి కదా. ఈ ఖాళీలే మనకు ఇక్కడ కానీ చూస్తే 5550 ఖాళీలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇంతేనా అంటే రెండవది రిటైర్మెంట్ ఖాళీలు. గత 2 సంవత్సరాలుగా ఎవరు కూడా ఏ ఉపాధ్యాయుడు కూడా రిటైర్ కాలేదు. ఎందుకంటే మీకు తెలిసిందే 62 సంవత్సరాలు ఇచ్చాడు, 62 సంవత్సరాలు వయసు నిర్దేశించడం జరిగింది. కాబట్టి 62 సంవత్సరాలు మనకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు వచ్చింది. కాబట్టి ఎవరు రిటైర్ కాలేదు. వాళ్ళందరూ కూడా 2023లో వాళ్ళందరూ కూడా రిటైర్ కాబోతారు. ఇవన్నీ కూడా దీనికి అదనంగా చేరు కాదు, 5550కి అదనంగా చేరుతాయి. అంతేకాకుండా ఇక్కడ మీకు సింగిల్ టీచర్స్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి. విద్యాకు చట్టాన్ని అనుసరించుకొని 20 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అంటే దాన్ని సడన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చట్టం మనం మార్చుకున్నాం, మనం డిఎస్సీకి వేరేగా చదువుకుంటాం, ఇక్కడ మాట్లాడుకునేది వేరుగా ఉంటాయి. మరి సింగిల్ టీచర్ స్కూల్స్ని డబుల్ టీచర్ చేసే ఉద్దేశం ఉండొచ్చు. కొంతమంది 30 మంది ప్రమోషన్ వచ్చేసి ఉంటారు, 30 మంది ఉంటుంది, ఇంకా అటు ఇటు ఉంటాయి, ఏదో ఉంటాయి, డెత్లు ఉంటాయి, చనిపోయినటువంటి ఖాళీలు ఉంటాయి, ఇంకా ఏదో ఇతర కారణాలు ఉంటాయి. వీటి ద్వారా వచ్చేటటువంటి ఖాళీలు ఇక్కడ అదనంగా వస్తాయి. ఇవన్నీ అంటే మనకు తెలియదు, ఇవి కూడా అదనంగా వచ్చి దీంతో కలుస్తాయి. నాలుగోది 0 టీచర్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి. పిల్లలు కొత్తగా చేరడం వల్ల స్కూల్స్ క్రియేట్ అవుతాయి. ఇది కూడా కొద్ది తగ్గు పరిణామాలు ఉన్నా కూడా ఇది కూడా మనకు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మనకు చేరడానికి ఛాన్స్ ఉండేటటువంటి వీడియో. మరి ఇందులో మనం కానీ చూస్తే మొదటిది రిటైర్మెంట్ ఖాళీల కన్నా ముందు ప్రమోషన్స్ అనుకున్నాం, సింగిల్ టీచర్స్ అనుకున్నాం, 0 టీచర్స్ అనుకున్నాం, చివరగా అతి ముఖ్యమైనటువంటి పాయింట్ గవర్నమెంట్ మనకి ఇచ్చేటటువంటి పోస్టులు కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ మనకి ఇచ్చేటటువంటి పోస్టులు కొన్ని ఉంటాయి. ఏమి సార్ గవర్నమెంట్ మనకి ఇచ్చే పోస్టు అంటే, మీరు ఇంతవరకు గతంలో జరిగినటువంటి 5 డిఎస్సీలను బాగా పరిశీలించండి. గతంలో జరిగినటువంటి 5 డిఎస్సీలను పరిశీలించినప్పుడు చివరిగా ఒక మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేసేటప్పుడు ఆయన మానవతా దృక్పథంతో ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఆ మానవతా దృక్పథంతో ఇంకొన్ని పోస్టులు అదనంగా కలిపి ఇచ్చేస్తారు. గతంలో మీరు గమనించవచ్చు, గతంలో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మనకు రాబోయేటటువంటి ఖాళీలను కూడా గుర్తించి ముందుగానే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి పరిణామం. ఇటువంటి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటేనే మనకు కాస్త ఆసక్తి వస్తుంది. మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, పోటీ పరీక్షలు చేసేటువంటి వాళ్ళని నిరుత్సాహపరిచి కిందకి లాగేస్తారు. ఇంకేం లేదులే, పోస్టు లేదులే, ఇంకేం లేదంటే అనేసి అవేది పట్టించుకోవద్దు. నీ ఉద్యోగం నీకు మాత్రమే కావాలి, నీ కుటుంబ పరిస్థితి నీకు మాత్రమే అర్థమవుతుంది, కానీ ఇంకొకరికి అర్థం కాదు. నువ్వు ఏ పనైనా చేసుకో, నేను చెప్పింది విను. తక్కువ రేట్లో యాప్లు అందుబాటులో ఉన్నాయి, యాప్ కొనుక్కో, రోజు 2-3 వీడియోలు చూడు, ఆ పరీక్షలు రాసుకో, నువ్వు ఖచ్చితంగా నీ గమ్యానికి దగ్గర వెళ్ళిపోతావు. నోటిఫికేషన్ పడిన తర్వాత అవన్నీ పక్కన పెట్టు, గట్టిగా కూర్చో, నీ వల్ల కాపితే నా దగ్గరకు రా. నేను గ్యారంటీగా చెప్తున్నా, ఎందుకు జాబరాదనే విషయాన్ని మీకు నేను ప్రశ్నిస్తున్నా. మరి అటువంటిప్పుడు ఏం చేస్తారంటే రాబోయేటటువంటి ఖాళీలు కూడా హామీ పత్రాల ద్వారా ఇంతకుముందు ఇచ్చారన్న విషయం మీకు తెలిసిందే. వాటిని కూడా గుర్తించి మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఎన్నో పొన్ని పోస్టులను ఖచ్చితంగా కలుపుతుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి వాస్తవ పరిస్థితికి 5 రకాలైనటువంటి ప్లస్లు యాడ్ అవుతాయి. ఇక్కడ రిటైర్మెంట్ అనేది ఒక ప్లస్ కావచ్చు, సింగిల్ టీచర్ అనేది ఒక ప్లస్ కావచ్చు, 0 టీచర్ అనేది ఒక ప్లస్ కావచ్చు, గవర్నమెంట్ అనేది ఒక ప్లస్ కావచ్చు. ఇవన్నీ కలిస్తే ఈ పోస్టులు ఎంత పెరుగుతుందనేటువంటిది మీకే వదిలేస్తున్నా, ఎంత పెరుగుతుందనేది మీకే వదిలేస్తున్నా. కాబట్టి విద్యార్థులారా, ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఈ రోజు నుంచే నువ్వు ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు చదువును ప్రారంభించాలనేటువంటి భరోసా మీకు ఇస్తున్నా. థ్యాంక్ యూ.